अंदर की नमस्कार नवंबर नेटो तारीख रेल इरव मूड नीचे नवंबर मुफयो तारीख रेल इरव मूड वरक मेषराशि नीचे मीनराशि वर की मस फलोद नवंबर ने अंटने मन को मुख्य गुर्तुच्चे गोप पंडग दीपावली मसमंत देश अनेक पूजल तो लक्ष्मी अम्मावारी आह्वास्तू पंडगल जरूक मरी ఈ సమయంలో 12 రాశులకు ఎలా ఉందనేది తెలుసుకుందాం మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈ మాసమంతా గ్రహ స్థితి ఎలా ఉంది అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి దాని వల్ల అనేక శుభ ఫలితాలు కూడా అందరికీ ఉంటుంది ముఖ్యంగా దేశానికి ఉంటుందని కూడా మనం తెలియజేసుకోవాలి మాసంలో గ్రహాల స్థితి గాని చూసుకుంటే రాహు మీన రాశిలోకి కేతు కన్యా రాశిలోకి మారడం చాలా పెద్ద మార్పు ఇలా 1.5 ఇయర్ అంటే 18 నెలలు ఈ ప్లేస్ లో రాహు కేతువులు ఉంటారు అలాగే సూర్యుడు 17వ తారీఖు నాడు తులా నుంచి వృశ్చికంలోకి వెళ్లిపోతాడు కుజుడు కూడా అదే తారీఖు నాడు తులా నుంచి వృశ్చికంలోకి వెళ్లిపోతున్నాడు బుధుడు తులా వృశ్చికం ధనుసు వరకు ప్రయాణిస్తున్నాడు ఈ నెలలో శుక్రుడు కన్యా రాశిలో ప్రయాణిస్తున్నాడు శని కుంభ రాశిలో గురువు మీన రాశిలో సంచరిస్తూ మనకి చక్కటి శుభ ఫలితాలను కలిగిస్తాడు సింహ రాశి వాళ్ళకు 1వ తారీఖు నవంబర్ 2023 నుంచి 30వ తారీఖు నవంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం ఈ రాశికి అధిపతి సూర్యుడు సూర్యుడి యొక్క స్థితి తులా రాశిలో నీచ స్థితిలో 17వ తారీఖు వరకు ఉండడం వల్ల ఏ మాత్రం మంచిది కాదు అనుకున్న పనులు జాప్యమవడము లేనిపోని ఆటంకాలు అడ్డంకులు చికాకులు అన్నీ ఉంటాయి రోజు ఆదిత్య హృదయం చదువుకొని ఏ పని మొదలుపెట్టినా మంచిది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది అది కూడా 7వ తారీఖు తర్వాత బాగుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది పిల్లల చదువు బాగుంటుంది అంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్రా ఏదైనా సరే కొనడానికి 17వ తారీఖు తర్వాతే బాగుంది సూర్యుడు కూడా 17వ తారీఖు వృషిక రాశిలోకి రావటం సింహ రాశి వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయి అంతవరకు ఓపిక పట్టడం మంచిది సంతానం బాగుంటుంది వాళ్ళ చదువు బాగుంటుంది వాళ్ళ విదేశీ యానాలు బాగుంటాయి దూర ప్రయాణాలు కలిసిస్తాయి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం సింహ రాశి వాళ్ళకు మంచిది భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు భాగస్వామ్యంలో వ్యాపారాలు కలిసి వస్తాయి అదృష్టం ఈ వారమంతా కూడా ఈ నెలంతా కూడా అదృష్టంగానే చూసుకుంటే 17వ తారీఖు తర్వాత బాగుంది తండ్రి సహకారం అప్పుడే లభిస్తుంది అందరూ కాస్త వేచి ఉండేటువంటి ధోరణి అవలంబించాలి అదృష్టం పెద్దగా కనిపించడం లేదు తర్వాత బాగుంది 17 ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల చాలా బాగుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు ఉన్నత అధికారుల అండదండలతో చాలా బాగుంటారు వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో 7వ తారీఖు తర్వాత మంచి లాభాలు అనేది కనిపిస్తా ఉంది మళ్ళీ 27 తర్వాత ఇంకా కూడా మంచి అభివృద్ధి కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి మరి ఈ రాశి వాళ్ళు రోజు జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని 6 సార్లు చదువుకోవడం చాలా మంచిది